ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో విభేదాలు బయటికి వస్తున్నాయి. టాలీవుడ్ లో ఎవరికి వారే యమున తీరి అన్నట్లుగా ఉన్నారు. అంతా ఒక్కటే, మేమంతా ఒక్కటే అంటూ కబుర్లు బాగానే చెప్తుంటారు. కానీ ఇలాంటి సమయంలోనే అసలు రంగులన్నీ బయటికి వస్తాయంటూ కొందరు విమర్శకులు కూడా నోటికి పని చెప్తున్నారు. బయటికి మాత్రం అంతా కళామతల్లి బిడ్డలమంటూ చెప్తూ లోపల చేసే రాజకీయాలన్నీ చేస్తుంటారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా జరుగుతున్న విషయంపై మొన్న బాలయ్య చేసిన కామెంట్స్ ఇంకా వేడిగానే ఉండగా రోజుకొకరు వచ్చి దానిపై పెట్రోల్ పోసి మరింత మంట పెంచుతున్నారు. దాంతో చిలికి చిలికి గాలివానలా మారిపోయింది ఆ వివాదం. భూములు పంచుకుంటున్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో చాలా మంది సీరియస్ అయ్యారు. అలా అనకుండా ఉండాల్సిందంటూ కొందరు బాలయ్యను విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు రామానాయుడు స్టూడియోస్ భూములను పంచుకోవడానికే అక్కడ మీట్ అయ్యారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దానికి తోడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్ మరింత దుమారం రేపింది. ఇండస్ట్రీలో రోజు రోజుకు జరుగుతున్న ఈ రచ్చను ప్రభుత్వం కూడా తీక్షణంగా పరిశీలిస్తుందని తెలుపుతుంది. ఎవరి గ్రూప్ ఏంటి, ఎవరిది రైట్స్, ఎవరిది రాంగ్ అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అంతా ఒక్కటే అని చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలో ఇన్ని గ్రూపులున్నాయా అంటూ కేసీఆర్ కూడా పరేషాన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు బాలయ్య ఒక్కడే ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన అపాయింట్మెంట్ ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎందుకు తనను దూరంగా పెట్టారనే విషయాలపై కూడా బాలయ్య ఇందులో మాట్లాడబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ కోసమే మీటింగ్స్ పెడితే తనను ఎందుకు విస్మరించారనేది బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇవన్నీ ఇప్పుడిలా ఉంటే చిరంజీవిపై కూడా బురద పడుతుంది. ఇప్పుడు ఇంతమంది కలిసి అనవసరంగా చిరంజీవిని బలి పశువుగా మార్చేశారనేది మరికొందరు చెప్తున్న మాట. అందుకే ఆయన కూడా ఇకపై అన్ని విషయాల్లోనూ వెనకే ఉంటానని చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా కేసీఆర్తో బాలయ్య భేటీ జరిగితే మాత్రం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి.